ద సోల్జర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఏఎల్పి గురించి ఆల్రెడీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలిజిబిలిటీ మీద వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని చూసి ఈ వీడియో చూడండి. సో క్లియర్గా ఉంటుంది స్టేజెస్ ఎలా ఉంటాయో. ఈరోజు వీడియోలో నేను ద మోస్ట్ ఛాలెంజింగ్ టెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఏఎల్పి మెడికల్ టెస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో ద్వారా ఆర్ఆర్బి ఏఎల్పిఏ కాకుండా ప్రస్తుతం నోటిఫికేషన్ రిలీజ్ అయిన డిఎఫ్సిసిఐఎల్ ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ రైల్గ్యాన్. ఈరోజు వీడియోలో నేను ఈ ఏఎల్పి యొక్క మెడికల్ టెస్ట్ ఎలా ఉండబోతుందని డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా హెల్ప్ అవుతుంది. అలానే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ద్వారా నా గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు టుడేస్ వీడియో. ఏఎల్పి ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో క్రూషియలే ఈ మెడికల్ స్టేజ్. ఒక క్యాండిడేట్ రిటర్న్ ఎగ్జామ్ అన్నీ క్వాలిఫై అయితే తనని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అక్కడ తన డాక్యుమెంట్స్ని పరిశీలిస్తారు. ఆ సమయంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అంటే ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు జరుగుతుందో అలానే మీకు థంబ్ని చెక్ చేస్తారు. అది ఇక్కడ మరలా ఆ వ్యక్తి మీరో కాదు అని కన్ఫర్మేషన్ చేసుకుంటారు. ఇక్కడ ఒక్కొక్కసారి థమ్ మ్యాచ్ ఎర్రర్ రావచ్చు, కానీ టెన్షన్ ఏం పడక్కర్లేదు, మరలా ఛాన్స్ ఇస్తారు. అది అయిన తర్వాత మనకి ఒక ఫోటో తీస్తారు. తర్వాత మన రోల్ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అక్కడ ప్యానెల్లో కూర్చొని ఉన్నవారు ఒక్కొక్కరిగా పిలుస్తూ ఉంటారు. సో మన డాక్యుమెంట్స్ని అన్ని పరిశీలన చేసి కరెక్ట్గా ఉంటే ఓకే అని రాస్తారు. దాని తర్వాత చివరిగా వెళ్తున్నప్పుడు ఆ క్యాండిడేట్కి ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మనం పేరుతో, దానితో పాటు మనం అటెండ్ అవ్వాల్సిన మెడికల్ హాస్పిటల్, అలానే మన ఎగ్జామినేషన్ డేట్ కూడా రాసి ఉంటుంది. సైకో టెస్ట్ రాసేటప్పుడు మనం మెడికల్ టెస్ట్ చేయించుకొని రైల్వేస్ ఇచ్చిన ఒక ఫార్మెట్ ప్రకారం సైకో టెస్ట్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్తో పాటు ఆ సర్టిఫికెట్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇది జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే, 6x6 ఐసైట్ ఉందో లేదో అని తెలియడానికి. బట్ ఒకవేళ 6x6 లేకపోతే ఎగ్జామ్ ఆపేయడం లాంటివి ఏమీ ఉండవు, నార్మల్గా అలౌ చేస్తారు. బట్ ఎలానో 6x6 లేకపోతే మెడికల్లో క్వాలిఫై అవ్వరు. అలానే యాక్చువల్ మెడికల్కి అయితే ఏ రోజైతే మెడికల్ ఉందో ఆ రోజు అక్కడికి కొంచెం అర్లీగా చేరుకోవడం మంచిది. ఈ మెడికల్ స్టేజ్లో మాత్రం చాలా కూల్గా ప్రశాంతంగా టెన్షన్స్ ఏం లేకుండా ఉండేలా చూసుకోండి. ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మీకే రిస్క్. సో ఈ మెడికల్లో చాలా టెస్ట్స్ ఉన్నాయి. మొదటి టెస్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్. క్యాండిడేట్ బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేసుకుంటారు. దీని ద్వారా షుగర్ లెవెల్స్, అలానే హెచ్ఐవి టెస్ట్ కూడా దీనిలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. బ్లడ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత యూరిన్ టెస్ట్కి పిలుస్తారు. అది కూడా సేమ్ ప్రాసెస్, ఆ శాంపిల్ అక్కడ వచ్చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి ఆర్డర్లో జరగాలని రూల్ అయితే ఏముండదు. ఇక్కడ నుండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. సో తర్వాత ఎక్స్రేకి పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఫీమేల్ మేల్ క్యాండిడేట్స్ని సెపరేట్ చేసి పంపిస్తారు. ఎక్స్రేలో లోపలికి వెళ్ళాక మన చెస్ట్ లంగ్స్ అన్నీ చెక్ చేస్తారు. ఇది అంతా టైం తీసుకోదు, కేవలం 2 నిమిషాల్లోనే అయిపోతుంది. దీని తర్వాత ఈసీజీకి పిలుస్తారు, అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఇక్కడ మన హార్ట్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తారు. ఇక్కడ మాత్రం చాలా కంట్రోల్గా కూల్గా ఉండాలి. ఈసీజీ వల్ల కూడా కొంతమంది రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది, కానీ ఫస్ట్ టైం అయితే రిజెక్ట్ చేయరు, ఛాన్స్ ఇస్తారు. బట్ అప్పటికీ అలానే ఉంటే మాత్రం రిజెక్ట్ చేసేస్తారు. నార్మల్ వాల్యూ వస్తే మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. దీని తర్వాత వచ్చేసి హియరింగ్ టెస్ట్. ఇక్కడ డాక్టర్ మనల్ని కొంచెం దూరంలో నిలబెట్టి ఏదో ఒక నంబర్ ఆర్ ఆల్ఫాబెట్ని చెప్తారు. దానిని మనం ఒక చెవితోనే విని రెస్పాండ్ అవ్వాలి. ఇలా 2 చెవులకి టెస్ట్ జరుగుతుంది. ఒక 2 నుండి 3 క్వశ్చన్స్ అడుగుతారు, కానీ సరిగ్గా వినబడకపోతే మాత్రం ఇంకొక 2 టైమ్స్ అడుగుతారు. అయినా ప్రాబ్లం ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ అయిన తర్వాత డాక్టర్ పుషప్స్ చేయమని అడుగుతారు, సో దట్ హార్ట్ బీట్ చూడడానికి. అయిన తర్వాత స్టెటోస్కోప్తో హార్ట్ బీట్ని, అలానే పల్స్ రేట్ని కూడా చెక్ చేస్తారు. ఓకే అయిన తర్వాత అదే సమయంలో ముఖ్యమైన టెస్ట్ చేస్తారు, అదే
కలర్ బ్లైండ్నెస్ టెస్ట్. ఇది ఎవరికైనా సడన్గా రాదు, పుట్టుకతోనే వస్తుంది. అది కూడా వంశపారపర్యంగా వస్తుంది, కాబట్టి ఉన్నవారు ఏమీ చేయలేరు. కలర్ బ్లైండ్నెస్ ఉంటే మాత్రం వెంటనే రిజెక్ట్ చేసేస్తారు. దానికోసం ఒక బుక్లో క్వశ్చన్స్ అడుగుతారు. అవి ఈ పిక్చర్లో చూపించినట్టు ఈ ప్యాటర్న్లో ఉంటాయి, హిడెన్ నెంబర్స్లో ఉంటాయి. కలర్ బ్లైండ్నెస్ లేకపోతే సింపుల్గా చెప్పేస్తారు, అంత కష్టమైతే ఉండదు. మనం చెప్పే స్పీడ్కి వారికి అర్థమైపోతుంది కరెక్ట్గా ఉందా లేదా డిఫెక్ట్ ఉందేమో అని. అలానే వెంటనే రిజెక్ట్ చేయరు. మెడికల్ వరకు వచ్చాం కాబట్టి ఎవరిని వెంటనే సింపుల్గా రిజెక్ట్ చేశారు. మరలా 2 నుండి 3 సార్లు టెస్ట్ చేస్తారు. అదే ఒకవేళ విజయవాడ, విశాఖపట్నం ఇలా మిగిలిన హాస్పిటల్స్లో ఎవరికైనా డిఫెక్ట్ ఉంటే వాళ్ళని కూడా రిజెక్ట్ చేయకుండా మరలా సికింద్రాబాద్కి రీమెడికల్కి పంపిస్తారు, కాబట్టి ఛాన్సెస్ ఇస్తారు. సో ఈ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత ఇంకా మిగిలేది అసలైన టెస్ట్, అదే ఐ టెస్ట్. దీనికి ముందు హైడ్రోసెల్ టెస్ట్ చేస్తారు. ఇది అంత టఫ్గా అయితే ఉండదు, ప్రైవేట్ పార్ట్స్ని జస్ట్ చెక్ చేస్తారు, బట్ కాంప్లెక్స్ టెస్ట్ అయితే కాదు. అలానే పైల్స్ టెస్ట్ కూడా చేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ పైల్స్ ప్రాబ్లం ఉంటే మాత్రం డిస్క్వాలిఫై అయిపోతారు. కానీ ఈ పైల్స్ టెస్ట్ జోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో అయితే నాకు తెలిసి ఈ టెస్ట్ చేయలేదు. సో ఈ టెస్ట్ అయిన తర్వాత చేయబోయేది ఐ టెస్ట్. వీటిల్లో చాలా టైప్స్ ఉన్నాయి. లోపలికి పిలిచిన తర్వాత ఫస్ట్ చెక్ చేసేది షార్ట్ విజన్ టెస్ట్. అంటే ఒక బుక్ లేదా ఒక వస్తువు పైన ఉండే లెటర్స్ని దగ్గర పెట్టి చదవమంటారు. ఒకవేళ సైట్ లేకపోతే క్లియర్గానే చదివేస్తారు. దీని తర్వాత వెంటనే డిస్టెంట్ విజన్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో క్యాండిడేట్ని 6 మీటర్స్ దూరంలో ఉంచి దూరంగా కనబడే అక్షరాలని చదవమంటారు. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు అయితే ముఖ్యంగా సికింద్రాబాద్ హాస్పిటల్లో అయితే సి టెస్ట్ చేస్తారు. ఇదే ఆ టెస్ట్. అంటే ఎటు సైడ్ ఓపెన్గా ఉందో అది చెప్పాలి. ఈ టెస్ట్ 6x6 ఉండాలి. 6x9 ఉన్నా కూడా ఫెయిల్ అయినట్టే. ఒకవేళ 6x6 లైన్ వరకు చెప్తే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, డిస్టెంట్ విజన్లో పాస్ అయినట్టే. ఈ సమయంలోనే ఫాగ్ టెస్ట్ కూడా చేస్తారు. అంటే మనకి ఏదైతే గ్లాసెస్ పెడతారో వాటికి లెన్స్ని మారుస్తూ ఉంటారు. ఇది మీరు ఐ హాస్పిటల్కి వెళ్ళి ఉంటే మీకు తెలుస్తుంది. సో ఈ 2 టెస్ట్ పాస్ అయిన తర్వాత దాదాపు హోప్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది రిజెక్ట్ అయ్యేది ఈ డిస్టెంట్ విజన్ టెస్ట్లోనే. సో ఈ డిస్టెంట్ విజన్ టెస్ట్ అయ్యాక లైట్స్ అన్ని ఆఫ్ చేసి నైట్ విజన్ టెస్ట్ చేస్తారు. దానిలో ముఖ్యంగా 4 లైట్స్ని బాగా చూపిస్తారు, రెడ్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్. ఎందుకంటే కలర్ బ్లైండ్నెస్లో కూడా పాస్ అయితే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ మాత్రం దొరికిపోతారు. సో ఏ కన్ఫ్యూజన్ లేకుండా చెప్తే టెస్ట్ పాస్ అయినట్టే. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా బయటికి పంపిస్తారు. అక్కడ మరలా మనకి ఐ డ్రాప్స్ వేసి కూర్చోబెడతారు. మెల్లగా 15 నిమిషాల తర్వాత ఒక్కొక్కరిగా లోపలికి పిలుస్తారు. క్యాండిడేట్ ఐలో టార్చ్ లైట్ వేసి ఏదైనా సర్జరీ మార్క్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. దీనినే ఫండస్ టెస్ట్ అంటారు. ఒకవేళ సర్జరీ చేయించుకుంటే మాత్రం రిజెక్ట్ చేసేస్తారు. ఒకవేళ ఏదైనా సర్జరీ చేయించుకున్నా కూడా ఆ టైంకి మార్క్స్ లేకుండా ఉండేలా చేయించుకోవడం బెటర్. సో ఇది అయిన తర్వాత మొత్తానికి చివరికి చెప్తారు మీరు మెడికల్ పాసా లేదా ఫెయిలా అని. ఏమని ఉంటే మీరు పాస్ అయినట్టే. అండ్ చెప్పడం మర్చిపోయా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బాడీ మీద ఎక్కడా కూడా పర్మనెంట్ టాటూస్ ఉండకూడదు, ఉంటే రిజెక్ట్ చేస్తారు. దానితో పాటు ఫ్రాక్చర్స్ లాంటివి అయినా కూడా ఆ టైంలో, అంటే మీరు మెడికల్ టెస్ట్కి వెళ్ళే టైంకి బాడీలో ఎటువంటి రాడ్స్ లాంటివి లేకుండా చూసుకోండి. సో ఏఎల్పి మీ గోల్ అయితే మీ ఐసైట్ని కాపాడుకుంటూ టాటూస్ని మాత్రం అవాయిడ్ చేయండి, అలానే జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఏఎల్పి ఎగ్జామ్లో జరిగే మెడికల్ స్టేజెస్ గురించి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఇంత క్లియర్గా నాకు తెలిసి ఎక్కడా దొరకదు. దానికి తగ్గట్టుగా కనీసం మీ సహాయంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ని ఇంకా చేయాలని మోటివేషన్గా ఉంటుంది. హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. విల్ మీట్ సూన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ సైనింగ్ ఆఫ్. బై బై.